ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సమస్య ఉందా నీ భర్తతో, భార్యతో, కుటుంబంలో సమస్య ఉందా? నీ భర్త త్రాగుబోతో లేక మంచివాడు కాదో, నీ భార్య లోబడేటటువంటి మనస్తత్వం కలిగి లేనటువంటి మనిషో, తిరగబడేటటువంటి తత్వం కలిగిందో, గయాలో భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు మనస్పర్ధలు ఉన్నాయా? అయితే ఏం చేయాలి? కోర్టును ఆశ్రయించాలా? కోర్టులో తేల్చుకోవాలా? ఇంటిలో ఉండవలసిన, ఇంటిలో సరిచేసుకోవలసిన అంశాలు బజారు కీడ్చుకోవాలా? ఏం చేయాలి? దేవునికి చెప్పాలి. ఒకరోజు ఒక సుప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త తను వేరే పట్టణానికి వెళ్ళాడు. పని అయిపోయిన తర్వాత విమానాశ్రయానికి వెళ్తున్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు తనకు కారు కావాల్సి వచ్చింది. గబగబ టాక్సీ మాట్లాడుకున్నాడు, టాక్సీలో కూర్చున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. అలా వెళ్తున్న సమయంలో సడన్గా కారు ఆగిపోయింది, ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఆ డ్రైవర్ అన్నాడు, అయ్యా మీరు టెన్షన్ పడకండి, ఒక్క రెండు నిమిషాల్లో బాగు చేసేస్తాను అని చెప్పి గబగబా దిగాడు. ఆ బానెట్ ఎత్తాడు, రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు. 2 నిమిషాలు అయింది, 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, బాగుపడలా. లోపల కూర్చున్నటువంటి ఆ వ్యాపారవేత్తకు టైం అయిపోతుంది, ఫ్లైట్ టైం 15 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, బాగుకాల, ఇక లాభం లేదని చెప్పి వెనక కూర్చున్న ఆ వ్యాపారవేత్త బయటకు వచ్చాడు. డ్రైవర్తో చెప్పాడు, నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో, ఆ కటింగ్ ప్లేయర్, ఆ స్క్రూడ్రైవర్ నాకు ఇవ్వు అన్నాడు. అన్ని ప్రయత్నాలు చేసి ఇక లాభం లేదనుకున్నటువంటి స్థాయికి, స్థితికి చేరిపోయిన ఆ డ్రైవర్ ఆ కటింగ్ ప్లేయర్, ఆ స్క్రూడ్రైవర్ ఇచ్చేశాడు. 30 సెకండ్స్ ఏదో చేశాడు అతను, బండి స్టార్ట్ చేయమంటే స్టార్ట్ అయిపోయింది, 30 సెకండ్స్లో స్టార్ట్ అయిపోయింది. వెనకాల వచ్చి ఆ వ్యాపారవేత్త కూర్చున్నాడు. డ్రైవర్ ఏమో విమానాశ్రయానికి కారు తీసుకెళ్ళిపోయాడు. ఆ ట్యాక్సీని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యాపారవేత్త దిగి ఆ ట్యాక్సీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇక ఉండబట్టలేక ఆ ట్యాక్సీ డ్రైవర్ ఆ వ్యాపారవేత్త వైపు చూస్తూ, అయ్యా ఒక్క నిమిషం, 10 సంవత్సరాలుగా ఈ కారు కొనుక్కుని నడుపుతున్నాను, ఏ సమస్య వచ్చినా నేనే రిపేర్ చేసుకునేవాడిని, కానీ ఈరోజు ఏమిటో 20 నిమిషాలైనా కూడా రిపేర్ చేయలేకపోయాను. మీరేమో నన్ను కారులో కూర్చోమన్నారు, ఆ కటింగ్ ప్లేయర్ ఇమ్మన్నారు, ఆ స్క్రూడ్రైవర్ ఇమ్మన్నారు, 30 సెకండ్లో బాగు చేసి పడేశారు. 10 సంవత్సరాలుగా కొనుక్కుని నడుపుతున్న నాకే ఇది లోబడలేదు, నేనే బాగు చేసుకోలేకపోయా, మీరు 30 సెకండ్లో బాగు చేసేసారు, నాకెంతో వింతగానూ విడ్డూరంగా ఉంది, ఇంతకు మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు వెళుతున్న వ్యక్తి ఆ డ్రైవర్ని చూసి, అయ్యా నీ కారు ఏ కంపెనీ కారు అని అడిగాడు. ఆ డ్రైవర్ గర్వంగా చెప్పాడు, అయ్యా ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫోర్డు కారు అయ్యా అని అన్నాడు. అంటే ఫోర్డు సృష్టించిన కారు అది. అప్పుడు సూట్ కేసు పట్టుకుని వెళ్తున్న ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ ఫోర్డ్ ఎవరో కాదయ్యా, నేనే ఆ ఫోర్డుని, నీ కారును సృష్టించిన వాడిని, ఆ కారును సృష్టించిన వాడిని నేనేనయ్యా. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు బాగు చేయగలిగారు 30 సెకండ్స్లో? ఆ కారును సృష్టించిన వాడే బాగు చేయగలిగాడు. ఆ డ్రైవర్ తన ప్రయత్నం తాను చేశాడు కానీ సఫలం కాలేకపోయాడు. కానీ ఎప్పుడైతే తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు కారును సృష్టించిన వాని చేతికి సమస్యను అప్పగించాడు. సహోదరులు, సహోదరులు వినండి, వివాహ వ్యవస్థ దేవుడు ప్రారంభించింది. ఖచ్చితంగా వివాహంలో కొన్ని సమస్యలు వస్తాయి. భర్త వల్ల, భార్య వల్ల, అత్త వల్ల, కోడలు వల్ల, మామ వల్ల, అల్లుని వల్ల, కొన్ని సందర్భాల్లో తోబుట్టువుల వల్ల సమస్యలు రావచ్చు. అలా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇస్సాకు నేర్పిస్తున్నాడు, సమస్యలకు పరిష్కారము ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం వల్ల కాదు, ఒకరిని ఒకరు తిట్టుకోవడం వల్ల కాదు, ఒకరిని ఒకరు బెదిరించడం వల్ల లాభం లేదు. ఇస్సాకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమిటి? ప్రార్థన చేస్తేనే, ఆ సమస్యను తీర్చగలిగిన దేవునితో చెప్పుకుంటేనే ఆ సమస్య తీర్చబడుతుంది అని చెప్పి. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో భర్తలు, భార్యలు ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబంలో సమస్య లేదా? మీ ఇద్దరి మధ్య సమస్యలు లేవా? మనస్పర్ధలు లేవా? ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను హెచ్చు తగ్గులు లేవా? ఉన్నాయి. వీటన్నిటి మధ్య మీరు సుఖంగా, సంతోషంగా కాపురం చేయాలంటే, కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఏమిటి ఆధారం?
ఒకరిని ఒకరు భక్షించుకోవడం వల్ల కాదు. మరి మీ బలహీనతల మధ్య, మీలో ఉన్న హెచ్చు తగ్గుల మధ్య వచ్చే సమస్యలను దేవునితో చెప్పడం వల్లే మీ కుటుంబం కట్టబడుతుంది, సమస్యలు తొలగిపోతాయి. అలా కాకుండా నువ్వు భర్తవని చెప్పి, కొంచెం బలం గలవాడు అని చెప్పి బలహీనమైనటువంటి భార్య మీద పడి నువ్వు దౌర్జన్యంగా కొట్టటమో, గాయపరచటమో, తిట్టటమో, బెదిరించటమో, సహోదరా, ఏ మాత్రమో అది ఆత్మీయత కాదు, మానవత్వం కాదు. నీ భర్త మంచివాడని, ఆత్మీయుడని, సహనం కలవాడని, ఓచుకుంటున్నాడని, అమ్మా సహోదరి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ, శోధిస్తూ, విసిగిస్తూ, మనిషికి నరకం చూపించటం ఏమాత్రము మంచిది కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కొంతమంది ఇల్లాలును తమ ఇంటిని నరకంగా మార్చేసుకుంటున్నారు వరకున్నటువంటి మూర్ఖత్వాన్ని బట్టి. ఒకరోజు ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు, ఉద్యోగంలో మధ్యలోనే మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాడు. భార్య హడావిడిగా ఇంట్లోంచి బయటకు వచ్చి అరుస్తుంది గట్టిగా, ఏమండి ఎందుకు వచ్చారు మధ్యలో, ఉద్యోగానికి పోయారుగా, అప్పుడే వచ్చేశారే అని గట్టిగా అరిచింది. ఇప్పుడు భర్త అంటున్నాడు, మా ఆఫీస్లో నా పై అధికారి కోపంతో నన్ను తిట్టాడు. ఏమని తిట్టాడు? గో టు హెల్ అన్నాడు. ఏమన్నాడు? గో టు హెల్ అన్నాడు. నువ్వు నరకానికి పో అన్నాడు. అందుకే ఇంటికి వచ్చాను అన్నాడు. ఏమిటంటే ఇల్లు ఎందుకు వచ్చారండి మధ్యలో? నా బాస్ కోపంతో గో టు హెల్ అన్నాడు, వెంటనే ఇంటికి వచ్చేశా. ఏ ఇల్లేగా నరకం? ఎంతమంది ఇల్లాలులు తమ గృహాన్ని నిర్మించుకోవాల్సినటువంటి ఇల్లాలులు, జ్ఞానంతో ఇల్లు నిర్మించుకోవాల్సిన ఇల్లాలులు తమ ఇంటిని నరకంగా మార్చుకుంటున్నారు. మంచిది కాదు, ఆత్మీయత కాదు. కుటుంబంలో సహజంగా సమస్యలు వస్తాయి, రావచ్చు, వచ్చే ఉంటాయి. వాటిని ఎలా జయించాలి? ఇస్సాకు వలె ప్రార్థనతో జయించాలి, ఇస్సాకు వలె దేవుని మీద ఆధారపడి జయించాలి, దేవుని వైపు చూస్తూ జయించాలి. పరిశుద్ధుడా, మమ్మును దర్శించు నాయన, మా జీవితాలను పరిశీలించాయా, మా కుటుంబ వ్యవస్థను దయచేసి మార్చండి, సమాధానం లేని, సంతోషము లేని, నెమ్మది లేని గృహములో, ఇంటిలో మీరే సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. మార్పు లేని భర్తను, భార్యను, బంధువుని మార్చండి. కుటుంబములో మీరు అడుగుపెట్టి చీకటిని, అశాంతిని, అసమాధానాన్ని ఆరద్రోలండి. నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, సకల ఆశీర్వాదములు అనుగ్రహించండి, తత్ఫలితంగా దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.